కోల్కతాలో బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రెస్క్యూ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారామె. ప్రమాదంలో ఇద్దరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. కోల్కతాలో అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రెస్క్యూ చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న 13 మందిని రక్షించారు. ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలి చుట్టుపక్కల ఇళ్లపై పడ్డాయని తెలిపారు స్థానికులు. గత 6 నెలల నుంచి బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారని పోలీసులు తెలిపారు. కోల్కతాలో బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రెస్క్యూ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారామె. ప్రమాదంలో ఇద్దరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. కోల్కతాలో అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రెస్క్యూ చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న 13 మందిని రక్షించారు. ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలి చుట్టుపక్కల ఇళ్లపై పడిందని తెలిపారు స్థానికులు. గత 6 నెలల నుంచి బిల్డింగ్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారని పోలీసులు తెలిపారు. చల్ చల్